రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను, మేడిగడ్డ పోతాము, బురుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ అక్కడ పోయి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటాయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ పాయింట్ ఊడవిక్కురు, ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్కాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవిక్కిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవిక్కితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లో వాడి పడితే బొక్కలిరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అంటారా అధ్యక్ష?